హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు లాలీపాప్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, లాలీపాప్స్ ఇలా కొట్టమంటే చికెన్ షాప్లో కొట్టేసిస్తారు. ఇవి హాఫ్ కిలో ఫ్రెండ్స్, ఇవి తీసుకుందాం. క్లీన్ చేసి పెట్టుకున్న పక్కనే. ఎక్స్ట్రా పైసలు ఇస్తే వాళ్ళు చేసిస్తారు ఫ్రెండ్స్ చికెన్ లాలీపాప్స్. బుల్లి బుల్లి లాలీపాప్ అది చిన్నది. దాంట్లోకి కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి అది. మీరు నార్మల్ కారమే వేసుకోవచ్చు. ఒక స్పూను మిరియాల పొడి, ఒక స్పూను సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోనే సోయా సాస్ ఒక స్పూన్ వేసాను. వినిగర్, వినిగర్ ఒక స్పూన్ వేసుకోవాలి. అది మొత్తం కలిసేటట్టు కలపాలి. మసాలాలన్నీ ఆ పీసెస్కి పట్టాలన్నమాట. మంచిగా కలిపి పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఓకే, చూద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్, 20 మినిట్స్ అయింది. ఇంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మైదా. స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నాను. కార్న్ ఫ్లోర్ చిటికెడ్ సాల్ట్ వేసుకున్నాను, అంటే సరిపోదేమోనని అనేసి వేసుకున్నాను. కొంచెం కారం, అంటే పిండిలో వేసాం కదా దాని గురించి కారం. అది మొత్తం కలపాలి. ఎగ్ ఒకటి సరిపోతుంది. ఇవి కలిపిన వెంటనే ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, పక్కనే పెట్టిన అవసరం లేదు. మసాలాలు మొత్తం వాటికి పట్టాలి, మంచిగా కలపాలి. అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం వేసుకుందాం లైట్గా రెడ్ ఫుడ్ కలర్. అది ఆప్షనల్, మీరు నచ్చితే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఒక్కొక్కటి వేసేద్దాం. ఆయిల్ హీట్ అయింది చూడండి. లాలీపాప్స్ వేస్తున్నా. ఓకే, ఆయిల్ బాగా హీట్ అయింది. ముందు ఆయిల్ హీట్ చేసి తర్వాత సిమ్లో పెట్టుకోండి. అవి మంచిగా లోపల వరకు కుక్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. ఒక పీస్ వేసేసుకుందాం. వేసుకొని అన్నీ కుక్ చేసుకోవాలి. కలర్ చూడండి అంత బాగా వచ్చిందో. అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకొకసారి వేసేసుకుందాం. ఓకే, ఫ్రై అయిపోయింది. బాండి పెట్టేసుకుని ముందు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ ఉంటుంది. అది అంటే పీసెస్ ఎక్కువనే కదా ఫ్రెండ్స్ అవి. దాని గురించి ఆయిల్ ఎక్కువేసాను. అల్లం తరుగు చిన్న ముక్కల కింద తరుక్కోవాలి అల్లం. అలాగే వెల్లుల్లి అది కూడా అంతే, మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ఉల్లి
ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా చాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి చాపింగ్ చాలా సన్నగా ఉండాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇది బాగా రెడ్ కలర్ బ్రౌన్ కలర్ రావక్కర్లేదు ఫ్రెండ్స్. ఆనియన్ అవిని కొంచెం హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. సోయా సాస్, వెనిగర్, టమాటా సాస్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఒక 4 స్పూన్స్ ఉంటుంది ఇది. కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ తీసుకొని వాటర్లో కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది థిక్నెస్ రావడం కోసం కర్రీ. అవును ఫ్రెండ్స్, అట్లా రావాలి. కొంచెం వాటర్ వేసుకొని ఫ్రెండ్స్ అందులోని కొంచెం పలచగా వేయండి. థిక్ అయిపోతుంది, అది కలుపుతుండగా థిక్ అయిపోతుంది చూడండి. ఇలా రావాలి. ఒక్కొక్క పీస్ అందులో వేసేసుకుందాం. ఈ గ్రేవీలో అవి మంచిగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. హైలో పెట్టి సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది, జ్యూసీ జ్యూసీగా ఉంటాయన్నమాట. దీంట్లోనే ఒకేలా సరిపోద్ది. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. అయిపోయింది.